టీడీపీ కోసం రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీ కోసం రంగంలోకి దిగినట్లుగా సమాచారం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఉంది దీనికి అనుగుణంగా అధికారంలోకి రావడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వస్తోంది ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు ఖరారు చేసుకుంది దీని తర్వాత ఆ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కార్యక్రమైన ఎన్నికల వ్యూహకర్త ఐపెక్ అధినేత ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలో వార్త వైరల్గా మారింది గత ఎన్నికల్లో సామాజిక తంత్రాన్ని ఉపయోగించి వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ దోహదపడ్డారు ఆ సమయంలో ఆయనను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ద్వారా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అప్పట్లోనే ప్రశాంత్ కిషోర్ ని కలిశారు అప్పటికే బీహార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి జన స్వరాజ్ పేరుతో పాదయాత్ర చేస్తుండటంతో ఎన్నికల సమయంలో సేవలు అందిస్తానని ప్రశాంత్ కిషోర్ అప్పట్లో హామీ ఇచ్చారు ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ టీం వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలోనే రాబిన్ శర్మ పనిచేశారు ఇటీవలే హైదరాబాద్ లో ప్రశాంత్ కిషోర్ తో రాబిన్ శర్మ సమావేశమైనట్లుగా తెలుస్తోంది చంద్రబాబు అరెస్టు సమయంలో ఎక్కువ రోజులు ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ఆ సమయంలో కూడా ప్రశాంత్ కలిసినట్లుగా సమాచారం అప్పటి రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ శర్మ టీం కలిసి పనిచేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తన మనసు మార్చుకుని తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల తర్వాత ఏపీలో రాబిన్ శర్మతో కలిసి వ్యూహాలు ప్రారంభించినట్లుగా సమాచారం అయితే ఈ విషయం పార్టీ శ్రేణులకు తెలియకపోవడం గమనార్హం రాబిన్ శర్మ టీమ్ లో తన బృందాన్ని కలిపి కథ నడిపిస్తున్న పీకే టీడీపీని అధికారంలోకి తీసుకొస్తారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది